No, 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 no. Law will kill you, court will hang you. ఇది ఏమైనా చిన్న కేసా? AK-56 కేస్. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు. అయ్య బాబోయ్, మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబోయ్, అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిట్టెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబోయ్ సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు ఒకటి తెలుసు, వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావుంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, మరి తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను, సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి. ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించి. అలాగేనండి. ఏమండి నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి, ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను, నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు, సరేనా? ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మర్డర్, ఆల్ ది బెస్ట్. మీరు ఇక్కడే ఉండండి కమాండియర్. ఏంట్రా ఇది, మన బాస్ చూశాడంటే? మన బాసు గంట దాకా రాడ్రా, ఈలోపు కానిచేద్దాం. వెరీ గుడ్ ఐడియా. ఏంట్రా ఇది, నాకు తక్కువ బస్సు చూడు. లేదురా, ఎక్కువ పోసాను. ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా? నాకు తక్కువ బస్సు, వాడు ఎక్కువ పోసుకున్నాడు. ఏది అంటే ఇంట్లో ఎక్కువ ఉంది. అరే ఎక్కువ ఉంది, ఇది పడుకో. అదేంటి ఎక్కువ ఉందా? ఎలా అడుగా, ఇది పడుకో. నీ గ్లాస్ ఎలాగే అర్థం పడతా లేకుండా మీరు చూసినట్టు కోసుకుంటారా? ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఇప్పుడు క్లాసులో సమానంగా ఉన్నాయా లేదా? సమానం ఏంటంటే అసలు మంది లేదుగా. మంది లేకపోవడం ఇదిగో. అది మరి నేను పోస్తానండి సమానంగాను. బాబు, మీ ఆవిడ గారు ఇంకా రాలేదా? రబ్బర్ అయిపోయిందా? ఇంకా సేఫ్ దండం పెట్టుకోవా నా కోసం? అలాగా, ఓకే. నీతో చాలా పనుంది, ఒక్కసారి ఇటు వస్తావా? ఏంటి మ్యాటర్? ఈవిడే మా ఆవిడ. ఇంత అలసి ఏమిటమ్మా? రేటు కుదరక, టాక్సీ రేటు కుదరక, నోర్మి దూవర్లకు ఈ నూతన వస్త్రాలు ఇవ్వండమ్మా. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నా లేదా? తీసుకోండి. దీంట్లో ఎక్కువ ఉంది మందు. మందు మీది కదా సంకర్షణ. కుంకుమ తక్కువైంది, కొంచెం పట్టుకురండి. ఇది లేడీస్ ఐటమ్, నువ్వు వెళ్ళి పట్టారా రక్ష. రబ్బర్ అయిపోయిందా? 500 బయలుదేరుతావా? తప్పుకో రక్ష డియర్, నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను, 2 మినిట్స్ లో వస్తాను. హలో చెల్లమ్మా, నువ్వు కూడా గుడికి వచ్చావా? లేదు, హోటల్కి వచ్చింది భోజనం చేద్దామని. మీ ఆయన రాలేదమ్మా? ఇద్దరు కలిసే వచ్చామండి. డాడీ గుళ్ళకి వెళ్దామా? ఉండు, వాళ్ళ ఆయన కూడా వస్తాడుగా, అందరం కలిసే వెళ్దాం. ఏ
మళ్ళీ పెళ్లి కాదు, ఇప్పుడే పెళ్లి. పెళ్లి దినం. అర్థం కాలేదే. అందుకేగా నేను చెప్పేది, ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికి ఒకసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటుంటాడు. టిపికల్ ఫ్యామిలీ. సరే, మరి అమ్మాయి ఏంటి మామూలు బట్టలు? మంచి ప్రశ్న. సాకలవాడికి బట్టలేసింది, వాడు సమయానికి ఇవ్వలేదు. మంచి సమాధానం. అదేం చెల్లి, మెళ్ళో మంగళసూత్రం ఏది? అదా, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో మేక తగిలించాను, కస్టమర్ పిలవగానే అలాగే వచ్చేసాను. కస్టమరా? కస్టమర్ కాదు, కాస్ట్యూమర్ కదా. గుళ్ళకు వెళదామా? పెళ్లి కూడక అవతల ముహూర్తాన టైం అవుతుంది, రావయ్యా. పెళ్లి కూతురు, మామయ్య గారు, మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఇటు రామా. హలో, ఇక్కడ ఉన్నావా బాబా? నా 500 కనబడిందా? నువ్వు ఎప్పుడొచ్చావు? బోల్డ్ అంత సేపు అయింది వచ్చి, నా 500 మిస్ అయింది. 500 ఏగా, కళ్ళు మూసుకో, నేరుగా వెళ్ళు, తగిలేస్తా. అలాగే. తగిలిందా? తగిలింది. ఏంటి శుభమస్తు? జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు. దర్శనం బాగా జరిగింది. ఏం చేస్తున్నారు? ఇదేం తల్లుడు, నెత్తి మీద పెట్టుకోవాల్సిన జీలకర్ర బెల్లం ఇలా మొహాన్ని పూసుకున్నారేంటి? అంటే వీళ్ళు ఆదిమ వాసులు. వీళ్ళు కొండల్లో పెళ్లి చేసుకోవాలంటే తీవ్రవాదుల బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసారన్నమాట. పాపం అనాథలు కదా, అందుకని ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? నేను మీలాగే ఇందాకటు వెళ్తుంటే పాపం అనాథలు ఎవరైనా పెళ్లి పెద్దలుంటే రండి అని ఆయన పిలుస్తున్నాడు. జాలిగుండి కదా నాది, అందుకని వచ్చేసాను. పాపం అనాథలు, మీరు కూడా ఆశీర్వదించండి, జీవితాంతం సుఖంగా ఉండండి. మరి వెళదామా? పదండి. మరి నా దక్షిణ? ఏంటయ్యా, అక్షంతలు వేసి ఆశీర్వదించినంత మాత్రం దక్షిణ కూడా నేనే ఇవ్వాలా? నేనివ్వను. మీరు పదండి మామయ్య గారు, వచ్చిస్తానయ్యా. ఇదిగో నాప్కిన్, ముఖం తుడుచుకో. 500 తీసుకెళ్తారా? కంటే బద్నాం సువయే తమ్ జీవం సరదాం సతం. అమ్మయ్య, మొత్తం మీద ఒక ఇంటివాడి అయిపోయావరా? ఏమైనా ఎవడో ఎత్తుపోతున్నాడమ్మా, కాబట్టి మనిషి వచ్చి నాతో చెప్తావా? మైనర్, ఏమైంది? ఆడు పెళ్ళం అంటే కొట్టాడు, వీడు రక్ష అంటే కొట్టాడు. ఐడియా డాడా, బోసు భార్య నాడో కిడ్నాప్ చేశాడు. అంత సీరియస్ విషయాన్ని నువ్వింత తాపీగా చెప్తావా? బాబా, రక్ష నాడో కిడ్నాప్ చేశాడు. దాన్ని ఎవడ కిడ్నాప్ చేస్తే నీకెందుకురా? మీ అందరికో గుడ్ న్యూస్, రాజా గజపతిరాజు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేడా కోళంగా ఉందేరా, ఈ రోజు లెవెల్లో బతుకుతున్నాండి, నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా. రాయ్, మళ్ళీ ఇలాంటి యదవ ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు వెనక్కొడతాను. వెనక్కొడతాను కాదు, వెనక్కొట్టి పారేయండి. మీ కోపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెదవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారో అని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను, కానీ నేను మట్టుకు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకుందామని నా కొడుకు కోడలను డెలివరీ అడిగారు. చచ్చే చావైంది బాబు, నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికెందుకండి బాబు. పెళ్లి చూపులకు వెళ్ళినవాడు నోరు మూసుకు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కల వగరుగా ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పర్టలు తీసేస్తే, మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్ట్లు తీస్తారని ఊహించుకోండి. చెప్పగానే వెళ్ళాలరా. సోదులు పిన్ని సులుదు వెన్లోరి బన్లు బిళ్ళారి అద్దాలో, సోదులు పిన్ని సులుదు వెన్లోరి బన్లు. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన, అమ్మా,
కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు. పైసా ధర్మం చేయి బాబు. పైసా ఏంటి? ఇదిగో 5 రూపీస్. పిల్ల చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెల పైన గజపతిరావు గారు పీకింగ్ చేశారు నాయన. అలాగా లేకపోతే నేనే కీప్ చేసేవాడి. ఏడు పాపేసి 2 రోజులు యాక్సిడెంట్ చాలు, గజపతిరావు గారు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తావు, ఎలాగోలా సర్దుకుందాం. ఆ ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పడేదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికే, మీ ఆవిడ బతివాల్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసేయి. మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోటకు వచ్చాం కదా, అలాంటిదే మన ఊళ్ళో ఎక్కడుందో వీళ్ళు ఎక్కండి. అమ్మో టైం లేదు, వెళ్ళి ఎక్కడ.